వాలంటీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన మండల అధికారులు. పెదపూడి మండలంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నేడు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజాపరిషత్ అధికారి విజయ భాస్కర్ మాట్లాడుతూ, మండలంలోని 20 సచివాలయాలకి గాను 7 సచివాలయాల్లో 15 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటికి సుమారు 65 మంది దరఖాస్తు చేసుకోగా నేడు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ ఎంపిక ప్రక్రియ 3 రోజులు జరుగుతుందని, సోమవారం గొల్లల మావిడాడ గ్రామ సచివాలయ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఈవో పిఆర్డి హరికృష్ణ సత్యారెడ్డి పాల్గొన్నారు. ఇటీవల ఈ కరోనా సంబంధించి వాలంటీర్లు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన సేవలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఎక్కడైతే గ్రామాల్లో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. పెదపూడి మండలంలో మొత్తం 20 సచివాలయాలు గాను 7 సచివాలయాల్లో 15 మంది వాలంటీర్లు వివిధ కారణాల వల్ల రాజీనామా మరియు వివిధ కారణాల వల్ల మానేయడం జరిగింది. వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. దానికి ఇప్పటికీ 15 పోస్టులకి 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ మండల స్థాయి ఎంపిక కమిటీ అండి, తహసీల్దార్ గారు, నేను, ఈ ఓపీ అండ్ ఆర్డీ గారు ముగ్గురు కలిపి ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈరోజు గొల్లలమావిడాడ గ్రామ సచివాలయం 4 సచివాలయాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ వాలంటీర్ని ఎంపిక చేయడం జరుగుతుంది. Thank you.